ప్రతి భూ యజమానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అప్డేట్ కావాలి. ఇది చెయ్యడం కోసం మీ బిడ్డ ఒక యజ్ఞంలా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. ఇది చెయ్యడం కోసం ఏకంగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక సర్వేయర్ను కూడా ఏర్పాటు చేసి నియమించి ఏకంగా 15,000 మంది సచివాలయంలో సర్వేలను నియమించడం జరిగింది. రోవర్లను తీసుకొని రావడం, రోవర్లను కొనుగోలు చేయడం జరిగింది. కోర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జీపీఎస్తో సరిహద్దు రాళ్లు కూడా పెట్టించడం జరుగుతూ ఉంది. వీటి అన్నిటికీ కూడా అయ్యే ఖర్చుతో తెలుసా, దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైగానే ఖర్చు అవుతా ఉంది. మీ బిడ్డ చిరునవ్వుతో ఈ ఖర్చును బరాయిస్తా ఉన్నాడు. కేవలం నా రైతన్నలకు మంచి జరగాలి, భూ యజమానులకు మంచి జరగాలి, వాళ్ళ చేతుల్లో ఉన్న టైటిల్స్ వాళ్ళు ఎవరికైనా కూడా స్వేచ్ఛగా అమ్ముకునే దానికి వాళ్ళకు సర్వ హక్కులు ఉండాలి. ఎలాంటి వివాదాలు వాళ్ళకు రాకూడదు. వాళ్ళు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు, ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి మీ బిడ్డ 2,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 17,000 రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు 6,000 రెవెన్యూ గ్రామాలలో ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంకా 1.5-2 సంవత్సరాలలో మిగతా గ్రామాలలో అన్నీ కూడా సర్వేలన్నీ కూడా పూర్తి చేసి రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సర్వే చేయించడమే కాకుండా మీ జగన్ వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను జీపీఎస్ కోఆర్డినేట్స్తో సహా మీ బిడ్డే పెట్టిస్తా ఉన్నాడు. రికార్డులన్నీ అప్డేట్ కూడా మీ బిడ్డే చేయిస్తా ఉన్నాడు. అవసరమైన చోట్ల సబ్ డివిజన్స్ అన్నీ కూడా మీ బిడ్డే చేయిస్తున్నాడు. మ్యూటేషన్స్ అన్నీ కూడా మీ బిడ్డే చేయిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా భూ యజమానులకు, రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది వారికి రాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తూ మీ బిడ్డనే చేయిస్తా ఉన్నాడు. రైతన్నలకు భూమికి సంబంధించిన మ్యాప్తో కూడిన భూ హక్కు పత్రాలను కూడా పదిలంగా రైతన్నలకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మీ జగన్, మీ బిడ్డ. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే మీ బిడ్డను ఎవరైనా కూడా సమర్థించాల్సింది పోయి ఎంతటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే విధంగా అడుగుతూ నేను అడుగుతా ఉన్నా, ఈ విషయాలన్నీ చెబుతూ నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తయిన, ఇప్పటికే సర్వేలు పూర్తయిన 6,000 గ్రామాలలో ఏ ఒక్క రైతైనా కూడా తన భూమి లాగేసుకున్నారని ఏ ఒక్క రైతైనా కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడును, ఈనాడును, ఈ ఆంధ్రజ్యోతిని, ఈ TV5ని, ఈ దత్తపుత్రుడిని. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరంతటి మీరే అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు. మీరంతకు మీరే జరుగుతూ ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీ మాటల్లో ఎంత డొల్లతనం ఉంది అనంటే, మీ మాటల్లో చిత్తశుద్ధిలి లేకపోవడం ఎంత ఉంది అనంటే, ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంతో మంచిది అని చెప్పి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పయ్యావుల కేశవ్ ఎంతగా పొగిడాడో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరికి ఇదే ఈటీవీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తా ఉందో ఇదే ఈటీవీనే వాళ్ళ ప్రోగ్రాంలోనే 4 నెలల కిందటనే వాళ్ళ ప్రోగ్రాంలలోనే ఈ మాదిరిగా రాసి బ్రహ్మాండంగా మంచి యాక్ట్ ఇది, ఈ యాక్ట్ వల్ల రైతన్నలకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి యూట్యూబ్ నుంచి వీళ్ళు ప్రచారం చేసిన ఆ కథనాన్ని తీసేసి ఈరోజు అడ్డగోలుగా అబద్ధలాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అని చెప్పి, ఇదొక్కటే కాదు, అవ్వాతాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది ఎవరు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎవరన్నా అడ్డుకున్నది? ఎవరు తమ్ముడు అడ్డుకున్నది? ఎవరన్నా అడ్డుకున్నది? అక్క ఎవరు అడ్డుకున్నది? చెల్లి ఎవరు అడ్డుకున్నది? చంద్రబాబు నాయుడు మనిషి, నిమ్మగడ్డ రమేష్ అనే మనిషితో సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఎన్నికల కమిషన్కు లేఖ రాయిస్తాడు. లేఖ రాయించి వాలంటీర్లు ఇంటికి రాకూడదు, వాలంటీర్లు ఇంటికి పోకూడదు అని చెప్పి
అవ్వ తాతలకు అంతటి వరకు అద్దుతా ఉన్న పెన్షన్ వారి ఇంటికే రాకుండా అడ్డుకున్నది ఈ చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా ఆ అడ్డుకోవడమే కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇదే చంద్రబాబు నాయుడు ఆ అవ్వ తాతలకు ఇచ్చే ఆ పెన్షన్ను బ్యాంక్ అకౌంట్లలో వేయాల్సిందిగా ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేయిస్తాడు. ఆ ఎన్నికల కమిషన్ చేత ఉత్తర్వులు కూడా ఇప్పిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ అవ్వ తాతలు చంద్రబాబు నాయుడుని తిట్టకుండా తిడతా పోతా ఉంటే మళ్ళీ ఆ నెపాన్ని కూడా మళ్ళీ మీ బిడ్డ మీందరే వేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబు అయితేనేమి, ఈనాడైతేనేమి, ఈ ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఈ టీవీ ఫైవ్ అయితేనేమి, ఈ దత్తపుత్రుడైతేనేమి, వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళంతా కూడా ఎన్నెన్ని అగసాట్లు పడతా ఉన్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తూ ఉన్న కుట్రలు చివరికి మనం బటన్లు నొక్కి ఆన్గోయింగ్ స్కీమ్స్ను మనం చివరకు ఒక చెల్లెమ్మల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అని అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు వండుతూ ఉన్నారు కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా, మీ బిడ్డ దేవుడు దయతో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ 59 నెలల కాలంలోనే గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా మీ బిడ్డ ఇచ్చిన పరిపాలన నా అక్క చెల్లెమ్మలకు, ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఈ 59 నెలల కాలంలోనే 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ నొక్కడం వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోవడం. నేను అడుగుతా ఉన్నా, ఇలా బటన్లు నొక్కడం కానీ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా ఇలా నేరుగా వెళ్ళిపోవడం కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది మీ బిడ్డ పాలనలోనే. మేనిఫెస్టోలో ఇచ్చిన 99% వాగ్దానాలను అమలు చేసినది కూడా ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే ఎప్పుడూ జరగని విధంగా. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా, ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఎవరైనా చూశారా, ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాసుల్లో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడు చేతుల్లో ట్యాబులు, ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3వ తరగతి నుంచే ఏకంగా టోఫుల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. గతంలో జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఈరోజు ప్రతి పిల్లాడి చేతిలోనూ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచేసరికి పిల్లాడికి విద్యా కానుక, గోరుముద్ద, పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి,
పెద్ద చదువులకు ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకూడదు అని పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ పూర్తి ఫీజులు కడుతూ ఏకంగా ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ ఏదైతే మీ బిడ్డ చెప్పాడో గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో జరిగాయా అన్నా? అక్క ఇవన్నీ గతంలో చూశారా? అన్నా ఇవన్నీ గతంలో జరిగాయా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.